నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయనున్న నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా. తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన రాయవరంలో శుక్రవారం ఉదయం రాయవరం ప్రాజెక్ట్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మరియు యూనియన్ సెక్రటరీ డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో రాయవరం మండలం ICDSC ఆఫీసు ఎదుట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టనున్న నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నా పేరు డియాలక్ష్మి, నేను రాయవరం ప్రాజెక్టు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు దేశ నూతన విద్యా విధానం మీద రాష్ట్ర పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ రేపు కూడా నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు నల్లచీరలతో MRO ఆఫీసు, ICDS ఆఫీసు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే రేపు సచివాలయాల్లో కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ICDS ఏర్పడి 45 సంవత్సరాలు పూర్తయింది, కానీ ఇప్పటికి వచ్చి వీళ్ళకి సరైన రిటైర్మెంట్ కానీ ICDS ని డిక్లేర్ చేయడం కానీ అలాంటివి ఏమీ లేవు. ఇది 1975 అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు దీన్ని స్టార్ట్ చేశారు. దీన్ని చేయడానికి కారణం మాతాశి సంరక్షణ గురించి మెయిన్ ముఖ్య ఉద్దేశము. అది పెట్టి 2 సెంటర్లో సక్సెస్ అయిన మూలన మొత్తం దేశం అంతా కూడా వ్యాప్తించారు. వ్యాప్తించి ఈ రోజునాడు ఎన్నో సేవలు అందిస్తున్న ఈ అంగన్వాడీ వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కుట్రలు పొందుతున్నవి. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాము. అంగన్వాడీ సెంటర్స్ లోని ప్రీ స్కూల్ విద్యా విధానం నిర్వహించాలని, అంగన్వాడీ సెంటర్ స్థానంలోనే యాక్టివిటీస్ అన్ని జరగాలని, దీన్ని స్కూళ్ళలో కలపడం లాంటివి చేయకూడదని మేము చెప్పడం జరుగుతుంది. దీన్ని కనుక ప్రభుత్వం వెనక తగ్గి తీసుకోకపోతే దీని మీద మేము ఇంకా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఇంకా ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉన్నది. ఆల్రెడీ దీని మీద ప్లానింగ్స్ కూడా చేశాము. మేము రేపు జిల్లా కలెక్టర్ ఆఫీసు ప్లస్ స్టేట్ లో సీఎం ఆఫీస్ కూడా ముట్టడించడానికి రెడీ అవుతున్నాము. కరోనా అని మేము ఇన్ని రోజులు కూడా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా చేయకూడదనేసి కరోనా నేపథ్యంలో మేము వెనక్కి ఆగి ఉండిపోయాము. కానీ ఇప్పుడు ఈ కరోనాను కూడా మేము ఇంకా కరోనాకు కూడా వ్యతిరేకంగా మేము ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నాము. కాబట్టి దీని మీద ప్రభుత్వం తగ్గాలి. తగ్గి మా ప్రీ స్కూల్ లో అంగన్వాడీ సెంటర్ లోనే ప్రీ స్కూల్ విద్యా విధానం నిర్వహించేలా చూడాలి. అంగన్వాడీ స్కూల్లోనే